ఓం శ్రీ గురుభ్యో బియ్య నమ నా తల్లులకు చెలుములకు సోదరులకు శ్రీ రాజశ్యామల గుప్త నవరాత్రి శుభాకాంక్షలు గత రెండు రోజులు ఎంతో గొప్పగా వైభవంగా మన గృహంలో శ్రీ రాజశ్యామల అమ్మవారి యొక్క పూజ చేశాం మంత్రం కూడా జపం చేశాం మరి మూడవ రోజున అమ్మవారి యొక్క స్వరూపం శ్రీ నకులీ శ్యామల స్వరూపం నకులీశ్యామల అంటే మంత్రశాస్త్రంలో నడిమంత్రపు సిరి సంపదలను ఇచ్చేటటువంటి దేవత వాక్శుద్ధి కారణాన అనంతమైనటువంటి ఆకస్మిక ధనప్రాప్తిని కలిగించే దేవత అని అర్థం ఈ యొక్క నవరాత్రులలో మహోన్నతమైనటువంటి మంత్రం అంటే నవరాత్రుల్లోనే కాకుండా మిగిలిన రోజులలో కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క మంత్రం జపం చేయొచ్చు ఇది కాస్త కష్టంగా ఉంటుంది ఒక పది నిమిషాలు మనం సాధన చేస్తే శ్రద్ధగా ఆ మంత్రాన్ని విని మనం ప్రారంభిస్తే చాలా గొప్ప ఫలితాలు వస్తాయి అతి శీఘ్రంగా ఇది మంత్రం ఎవరైనా జపం చేయొచ్చు ఎప్పుడైనా జపం చేయొచ్చు అలాగే పూజ ప్రారంభించే ముందు ముందుగా గత రెండు రోజుల్లో కూడా ఏ విధంగా అయితే పూజను మీరు ఆచరించారో అదే విధానం ముందుగా భూమాతకు నమస్కారం చేయడం గురు వందడం చేయడం మాతృదేవతకు పితృదేవతకు గ్రామదేవతకు కుల దేవతకు గురుదేవతకు ఇష్టదేవతకు నమస్కారం సమర్పణ చేయడం తదుపరి గణపతి ప్రార్థన చేయడం గణపతి ప్రార్థన చేయండి గణపతి మంత్రం కూడా చేయండి గణపతి ప్రార్థన చేసి గణపతి అనుజ్ఞ పొందడం కాలభైరవ స్వామి మంత్రం జపం చేసి కాలభైరవ స్వామి వారికి అనుజ్ఞ పొందడం తదుపరి ఆచమనీయం చేయడం మూడు మార్లు నీటిని లోపలికి తీసుకోవడం గంటానాదం చేయడం దీప ప్రజ్వలన చేయడం దీపం వెలిగించడం మట్టి ప్రమధిలో మాత్రం దీపం వెలిగించండి శుద్ధమైనటువంటి తైలం పొగ ఎక్కువ వచ్చేటటువంటి నూనె వాడద్దు తరువాత సంకల్పం మనము ఏ కోరిక కోసం రాజశ్యామల మాత నవరాత్రులు పూజా జపం చేస్తున్నామో ఆ యొక్క కోరిక అభీష్టం నెరవేరాలని మనసులోపల తలుసుకొని మన గోత్రం పేరు జీవిత భాగస్వామి పేరు పిల్లల పేరు మనసులోపల చెప్పుకొని మనందరికీ శుభం కలగాలని విజయం సిద్ధించాలని కోరుకుంటూ అమ్మవారి మంత్రం చదువుతూ ప్రార్ధన చేయాలి కొంతమంది తల్లులు చెల్లెమ్మలు సోదరులు స్థాపన కూడా చేసుకున్నారు చేసుకోండి మంచిదే అవకాశం ఉంటే చేసుకోండి స్థాపన ఖచ్చితంగా చేయాలనే నియమం లేదు నవరాత్రులలో నవరాత్రులలో మనము భక్తితో ఈ గుప్త నవరాత్రులలో మరింత భక్తితో నమ్మకంతో చేసేటటువంటి వారందరికీ కూడా ఈ తొమ్మిది రోజులు సంపూర్ణమయ్యే లోపలనే మహోన్నతమైనటువంటి గొప్ప మార్గం కనిపిస్తుంది జీవితంలో ఆశ్చర్యపోయేటటువంటి ఎన్నో గొప్ప అనుభూతులు కూడా పొందవచ్చు జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు కూడా జరిగే అవకాశం ఉంటుంది మనం చేసేటటువంటి పూజను మంత్రజపాన్ని బట్టి ఉంటుంది తరువాత పూజలో ముందుగా గణపతి పూజ చేయాలి పసుపుతో గణపతిని చేసి హరీంద్ర గణపతి అంటాం ఆ యొక్క హరీంద్ర గణపతి స్వామికి పంచోపచార పూజలు గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం సమర్పణ చేయండి తరువాత కాలభైరవ స్వామివారికి స్మరించి చిత్రపటము లేదా యంత్రము లేకుంటే అంగుస్థ పరిమాణంలో ఉండేటటువంటి స్వామివారి విగ్రహము ఉంటే ఆ విగ్రహానికే మీరు స్వామివారిని మంత్రం చెప్తూ ఓం క్షీం చిత్రపాలాయ క్రీం క్రీం కాలభైరవాయ హ్రీం బటుకాయ అపదుద్దారణాయ కురుకురు భటుకాయ హ్రీం ఓం అనేటటువంటి మంత్రం లేదా ఓం నమో కాలభైరవాయ నమ అని అనుకుంటూ ఆవాహన చేసి ఆయనకు కూడా పంచోపచార పూజలు సమర్పణ చేయండి తదుపరి అమ్మవారి యొక్క పూజ ఇక్కడ అమ్మవారి యొక్క పూజకు సంబంధించి నకులీ శ్యామల ఇక్కడ మీ అందరికీ కూడా యొక్క మంత్రం తెలియజేస్తున్నాను ఇది కాస్త పెద్ద మంత్రం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వస్తుంది ఒక పది నిమిషాల పాటు ప్రయత్నం చేయండి రాదు అని మాత్రం వదలొద్దు ఇది ఎంతో మహోన్నతమైనటువంటి మహామంత్రం నకులీ శ్యామల అంటే మీకు చెప్పాను కదా సిరి సంపదలకు సంబంధించిన మంత్రం ఈ మంత్రము ఐంతో ప్రారంభమవుతుంది ఐం ఓము స్టాపినా నకులీ క్లీం దంతై పరివృతా పవి సౌహం సర్వస్యై వాచ ఈశానా చారు మామిహవాదయేత్ వద వద వాగ్వాదిని స్వాహ అనేటటువంటి మంత్రం మూడు మార్లు పఠించి అమ్మవారి ఫోటో మనందరం కూడా పెట్టుకున్నాం లేదా యంత్రం కూడా పెట్టుకునే పరిస్థితి ఉంది కొంతమంది అయితే కనుక లేదా అమ్మవారి విగ్రహాలు కూడా పెట్టుకుని ఉన్నారు మంచిది ఇదంతా కూడా మన కోసం మన కుటుంబం కోసం ఇక్కడ అమ్మవారి యొక్క విగ్రహానికి యంత్రానికి ఫోటోకి కూడా కాస్త మీరు ప్రతిరోజు అవకాశం ఉంది అంటే యంత్రానికి విగ్రహానికి జలంతో మాత్రం అభిషేకం చేసుకోండి ఫోటోకి కేవలం పువ్వులతో అలాగే కుంకుమతో అర్చన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ అమ్మవారి పూజలు ప్రారంభిద్దాం పంచోపచార పూజలు చేస్తే సులువైన పూజ దీనికి కేవలం భక్తి ఉంటే సులువుగా చేసుకోవచ్చు ఎవరైనా సరే ఐదు నిమిషాల్లో పూజ అయిపోతుంది మిగిలిన సమయం అంతా జపం చేయండి ఇక్కడ ఎంత ఎక్కువ మంత్ర జపం చేస్తారో అంత గొప్ప ఫలితాలు కలుగుతాయి ఇక్కడ ఓం శ్రీ నకులీ శ్యామలా దేవ్యే నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి అంటూ అమ్మవారి మంత్రం జపిస్తూ మనసు లోపల ధ్యానిస్తూ నమస్కారం చేయండి ఓం శ్రీ నకులీ శ్యామలా దేవ్యేనుమహ ఆవాహయామి ఆవాహనార్థే పుష్పం సమర్పయామి అంటూ అమ్మవారు ఆవాహన అయినట్లుగా భావన చేస్తూ అమ్మవారి చిత్రపటం వద్ద రెండు పుష్పాలు సమర్పణ చేయండి ఓం శ్రీ నకులీ శ్యామలా దేవ్యేనుమ దివ్య సింహాచనం సమర్పయామి అంటూ అమ్మవారి చిత్రపటం వద్ద రెండు పువ్వులను అక్షతలను సమర్పించండి ఓం శ్రీ నకులీ శ్యామలా దేవ్యే నమ పాదయో పాద్యం సమర్పయామి అంటూ ఉద్దరణితో నీటిని తీసుకొని అమ్మవారి యొక్క పాదాలకు చూపించి పక్కన ఒక చిన్న ప్లేట్లో లేదా అరివేనంలో వేయండి ఓం శ్రీ నకులీ శ్యామలా దేవ్యే నమ అని అంటూ అస్తయో ఆర్ఘ్యం సమర్పయామి అని అనుచు ఉద్ధరణితో నీటిని తీసుకొని అమ్మవారి యొక్క చేతులకు చూపించి పక్కన అరివేనంలో వేయాలి ఓం శ్రీ నకులీ శ్యామలా దేవ్యే ముఖే ఆచమనీయం సమర్పయామి అని అనుచు ఉద్రణతో నీటిని తీసుకొని అమ్మవారి యొక్క ముఖానికి చూపించి పక్కన అరివేయనంలో వేయాలి తర్వాత పంచోపచార పూజలు ఓం లం పృథ్వీ తత్వాత్మికాయై శ్రీ నకులీ శ్యామలా దేవ్యే నమ గంధం ధారయామి అంటూ గంధం సమర్పణ చేయండి ఓం హం ఆకాశ తత్వాత్మికాయై శ్రీ నకులీ శ్యామలా దేవ్యే నమహా పుష్పై పూజయామి అంటూ అమ్మవారికి చిత్రపటానికి పుష్పాలు సమర్పణ చేయండి ఓం ఎం వాయు శ్రీ నకులీ శ్యామలాదేవ్యే నమ ధూపం ఆఘ్రాపయామి ధూపం సమర్పణ చేయండి ఓం రం తేజసత్వాత్వికాయ శ్రీ నకులీ శ్యామలాదేవ్యే నమ దీపం దర్శయామి దీపం సమర్పణ చేయండి ఓం బం అమృత తత్వాత్మికాయై శ్రీ నకులీ శ్యామలాదేవ్యే నమ అమృత నైవేద్యం సమర్పయామి అని అంటూ ఒక రెండు తమలపాకులు నాలుగు తేనెచుక్కలు నాలుగు గులాబీ రేఖలు చిన్న ఎండు కొబ్బరి చిన్న కాయ ఒక రెండు అలకలు ఒక రెండు లవంగాలు చిన్న బెల్లం ఈ ప్రధానమైనటువంటి నైవేద్యం అమ్మవారికి ఇది నైవేద్యం చేయండి ఇక్కడితో పంచోపచార పూజ సంపూర్ణమైంది పూజ అయిన తరువాత మీకు మీ యొక్క దేవతా మందిరంలో కానీ లేదా మీ యొక్క ఇంటిలో ఎక్కడ ప్రశాంతంగా ఉంటుందో అక్కడ దర్భాసనం పైన ఆకుపచ్చని వస్త్రం వేసుకొని ఇదే మంత్రం జపం చేయండి ఉదయం చేసేటటువంటి పూజ కంటే సాయంత్రం చేసేటటువంటి పూజ మహోన్నతమైనటువంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ తొమ్మిది రోజులు కూడా భక్తితో మనందరం కూడా ఆరాధన చేస్తున్నాం మనందరికీ కూడా ఖచ్చితంగా శుభం కలుగుతుంది మన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క వీడియోలో కార్యక్రమం నిన్న అమ్మవారిని మనము వాగ్వాదిని శ్యామల స్వరూపంగా భావించి రాజమహేంద్రవరంలో కాలభైరవ స్వామి క్షేత్రంలో ఈ యొక్క హోమం నిర్వహించడం జరిగింది మనము తొమ్మిది రోజుల పాటు శ్రీ రాజశ్యామల హోమం చేయడం నిశ్చయించుకోవడం జరిగింది ఈ తొమ్మిది రోజుల పాటు భక్తులు ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఎవరికి వారు స్వయంగా ఆహుతులు వేస్తూ ఎవరికి వారు స్వయంగా పూర్ణాహుతిని సమర్పణ చేస్తూ ఉంటారు ఇక్కడ ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కోరిక ఉంటుంది ఆ కోరిక సిద్ధించాలని అమ్మవారి యొక్క కాలభైరవ వారి యొక్క గణపతి స్వామి వారి యొక్క మహామంత్రాలతో హోమం చేయడం జరుగుతుంది తదుపరి వారందరూ కూడా మీరు చూస్తూ ఉన్నారు ఆ యొక్క పూర్ణాహుతిని ఆ యొక్క శ్రీ రాజశ్యామల హోమకుండంలో సమర్పణ చేస్తూ ఉన్నారు మనందరం కూడా భక్తితో ఈ యొక్క తొమ్మిది రోజుల పాటు అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి ప్రయత్నం చేయాలి కొంతమంది తల్లులు చెల్లెములు సోదరులు అయితే కనుక ఒకే మంత్రాన్ని తొమ్మిది రోజులు చేస్తూ ఉన్నారు చేయండి ఎలా అయినా చేయడం కావాలి మనకు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది స్వరూపాలకు సంబంధించినటువంటి మంత్రం జపం చేయడం ముఖ్యం అలా కాకుండా తొమ్మిది రోజుల పాటు రోజు మేము ఇరవై మాలలో జపం చేస్తున్నాము ముప్పై మాలలు జపం చేస్తున్నాము అనేటటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ విధంగా కూడా చేయొచ్చు కానీ ఈ అవతారాలు తొమ్మిది అవతారాలకు సంబంధించి ఒక మాలైనా సరే ఖచ్చితంగా జపం చేయండి మిగిలినది ఒక మంత్రం ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ మంత్రాన్ని మీరు ఆ యొక్క జప సంబంధించినటువంటి వ్యవహారంలో ఉపయోగించండి మీ అందరికీ రాజశేమ ఐం ఓం స్టాపి నకులి క్లీం దంతై పరిహృతాపవి సౌహం సర్వస్యై వాచ ఈశాన చారుమామిహ వాదయేత్ వద వద వాగ్వాదిని స్వాహ ఈ మంత్రము శ్యామలా నవరాత్రులలో మూడవ రోజున అమ్మవారిని మనము శ్రీ నకులీ శ్యామల స్వరూపంగా ఆరాధన చేస్తాం సిరి సంపదలు ఇచ్చేటటువంటి మహోన్నతమైనటువంటి మంత్రం ఆకస్మిక ధన ప్రాప్తిని ఇచ్చేటటువంటి మంత్రం ధన సంబంధమైన వ్యవహారంలో ఉన్నతి కలిగించేటటువంటి మంత్రం ఈ నవరాత్రుల్లో మూడవ రోజు ఖచ్చితంగా జపం చేయాలి రాత్రి సమయంలో ఎక్కువ జపం చేయండి ఐదు మాలల కంటే ఎక్కువ జపం చేయండి మహోన్నతమైనటువంటి మహామంత్రం ఈ మంత్రం జపం చేయడానికి ముందు కాలభైరవ మంత్రం ఒక మాల గణపతి మంత్రం ఒక మాలో జపం చేయండి శుభం